మా పని మాది వాళ్ళ పని వాళ్ళది. ట్రాన్స్పరెన్సీ సంబంధించిన ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు సంబంధించి పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కి సంబంధించి ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు 2290 మంది అనే ఇంత మందికి ఓటు హక్కుని కల్పిస్తున్నాం పోస్టల్ బ్యాలెట్ ద్వారా. రేపు వచ్చేసి 754 మందికి మనం ఇస్తున్నామండి. ఇప్పుడు చూసుకుంటే ప్రతి రూమ్ కి మనం మేము 8 రూమ్స్ గా డివైడ్ చేసుకున్నాము. ప్రతి రూమ్ కి సంబంధించి 2 గజిటెడ్ ఆఫీసర్స్ ఫాలోడ్ బై ఒక వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇంకొకరు 5 ఓపీఓస్ అనే వాళ్ళు ఉన్నారు. దానితో పాటు ఇప్పుడు మనం 8 రూమ్స్ కి డివైడ్ చేసిన సంబంధించి చూసుకుంటే రూమ్ 1 కి సంబంధించి 310 మెంబర్స్ ఒకళ్ళు, రూమ్ నెంబర్ 2 కి వచ్చేసి 309 మెంబర్స్, 309 మంది, రూమ్ నెంబర్ 3 కి 307 మంది, రూమ్ నెంబర్ 4 కి 309 మెంబర్స్, రూమ్ నెంబర్ 5 కి 303 మెంబర్స్, రూమ్ నెంబర్ 6 కి వచ్చి 317 మెంబర్స్, రూమ్ నెంబర్ 7 కి 303, రూమ్ నెంబర్ 8 కి 132. మొత్తం కలిపితే 2290 మంది, దట్ ఈస్ ఆఫ్ 2290 మెంబర్స్ కి మనము ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ హక్ ఓట్ హక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిగార్డింగ్ పొద్దు నుంచి సజావుగానే బాగానే జరుగుతుంది ఇబ్బంది. దయచేసి మిగతా ఎవరైతే ఇంకా రాలేదో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు తమ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను క్లియర్ గా నిన్న పొలిటికల్ పార్టీ మీటింగ్ లో కూడా చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే క్యాండిడేట్ గాని క్యాండిడేట్ కంపల్సరీ, ఒక క్యాండిడేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ వచ్చేసి జస్ట్ హీ హాస్ అబ్జర్వ్ చేయాలి, వన్ అబ్జర్వ్ చేసి వెళ్ళడం మాత్రం వరకే పర్మిషన్. సపోజ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమైనా బిజీగా ఉన్నా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ వరకు మాత్రమే ఒక్కళ్ళకే వచ్చేసి జస్ట్ అబ్జర్వ్ చేసి ఎట్లా జరుగుతుంది చూసుకొని వెళ్ళడం మాత్రం వరకే పర్మిషన్. మిగతా దానికి ఏది ఇది లేదు. ఉదయం పోలింగ్ కేంద్రాలకు పంపించేశాను నేను, దానికి అలా ఏం లేదు. సరదాకా వచ్చారు, లేదు ఆ రూల్స్ ప్రకారం లేదని చెప్పి పంపించేశాను. సో ఏమైనా ఉంటే గనక దయచేసి ఎవరైతే వినియోగించుకోలేదో ఓటు, దయచేసి అందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరగాలన్నది మొత్తంగా కోరుకుంటున్నాను. ఫెసిలిటేషన్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్డర్స్ అనేది పాస్ ఇవ్వడం జరిగింది, ఫాలోడ్ బై బల్క్ మెసేజెస్ కూడా వాట్సాప్ మెసేజ్ ఫోన్ కాల్స్ ద్వారా అన్ని కూడా మేము చేసాము. వాళ్ళందరికీ తెలియజేసిన తర్వాతే వాళ్ళు ఇక్కడికి వచ్చారు.